హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం తీసుకొచ్చాను ఒక అద్భుతమైన వీడియో దాని పేరే గోల్డ్ బిజినెస్ ఎలా చేస్తారు గోల్డ్ గురించి మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ గోల్డ్ స్వచ్ఛత ప్యూరిటీ ఎలా కనుక్కొని దాన్ని మనం ఎలా కొని అమ్మాలి ఎలా ఎక్స్చేంజ్ చేయాలి దానికోసం మీకు ఈ వీడియో చెప్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం మీరు చేయాల్సింది ప్లే స్టోర్లో ఇండియన్ గోల్డ్ అనే యాప్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి చూడండి ఇలా త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి గ్రాఫు ఎలా పెరిగింది థర్టీ డేస్లో ఎలా పెరిగింది త్రీ మంత్స్లో ఎలా పెరిగింది సిక్స్ మంత్స్లో ఎలా పెరిగింది వన్ ఇయర్లో ఎలా పెరిగింది చూడండి ఫ్రెండ్స్ అలా పెరుగుకుంటూ వెళ్ళింది తగ్గుకుంటూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలా గోల్డ్ ప్రైస్ ఎప్పుడు ఎలా ఉంది అన్నది క్లారిటీగా దీంట్లో వస్తుంది ఫ్రెండ్స్ ముంబైలో ఎంత ప్రైజ్ ఉంది హైదరాబాద్లో ఎంత ప్రైజ్ ఉంది గ్రాము బెంగళూరులో అలా అన్నీ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్రైజ్ ఇది గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైజ్ ఇది సిల్వర్ ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి సార్ తర్వాత లైవ్ ప్రైజెస్ చూడండి ఫ్రెండ్స్ స్పాట్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్ స్పాట్ గోల్డ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ త్రీ పాయింట్ ఫైవ్ జీరో స్పాట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ ఫార్ ఫార్టీ త్రీ ఎయిట్ సిక్స్ పాయింట్ ఫార్టీ త్రీ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ ఫ్రెండ్స్ స్పాట్ ప్రైజెస్ ఎన్సీఎక్స్ ప్రైజెస్ న్యూస్ గోల్డ్ ప్రైజ్ సిల్వర్ ప్రైజ్ ఈ యాప్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకొక వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఏంటంటే గోల్డ్ ఫ్రెండ్స్ రెండు రకాలుగా పిలుస్తారు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే దాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ని హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్గా పిలుస్తారు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే అది ఒక కౌంటర్ అనుకుంటారు కానీ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ గోల్డ్ని ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్గా పిలుస్తారు ఫ్రెండ్స్ ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ని మనం ఆర్నమెంట్స్ అంటే పనిముట్లుగా తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకో కూడా మీకు చెప్తాను ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఫ్రెండ్స్ నైంటీ నైన్ వన్ పాయింట్ సిక్స్ ప్యూర్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ నైన్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ ప్యూర్ గోల్డ్గా ఉంటుంది అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో నైన్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే గోల్డ్ ఉంటుంది ఆ గోల్డ్ని ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్గా అంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అనేది ఒక కౌంట్ కాదు ఫ్రెండ్స్ దాన్ని అలా పిలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ని ట్వంటీ ఫోర్ క్యారెట్గా గోల్డ్గా పిలుస్తారు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అనేది ఒక పేరు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్కి ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అనేది నైన్ వన్ సిక్స్ అంటే నైన్ వన్ టీ వన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ప్యూర్ గోల్డ్ దాన్ని ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్గా పిలుస్తారు ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బంగారం ప్లస్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇతర లోహాలు కలిపి బంగారంగా తయారు చేస్తారు ఫ్రెండ్స్ దా నైన్ వన్ దాంట్లోనే రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ ఫ్రెండ్స్ వాట్ ఈజ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ గోల్డ్ నైంటీ వన్ సిక్స్ పాయింట్ ప్ల పర్సంటేజు ప్లస్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాపరు ఇజ్ ఆర్నమెంట్ ఫ్రెండ్స్ అసలు నేను ఎప్పుడైనా గోల్డ్ ఒక ఒక పనిముట్టు తయారవ్వాలంటే అచ్చం గోల్డ్ వేస్తేనే అది గోల్డ్ కప్ తయారవు ఫ్రెండ్స్ అప్పుడు గోల్డ్ అలా తయారు చేస్తే గోల్డ్ గట్టిగా ఉండదు దానికి కాపరు కొన్ని సీసం అంటే కొన్ని పనిముట్లు వాడతారు ఫ్రెండ్స్ అప్పుడు నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ పర్సెంట్ కాపర్ వాడితే ఆర్నమెంట్ వస్తుంది వాట్ ఈస్ కేడిఎమ్ గోల్డ్ కేడిఎం అనేది కేడిఎం అనే ఒక కేడియం అనే ఒక కెమికల్ వాడతారు ఫ్రెండ్స్ కెమికల్ ఆడడం కన్నా ఒక పని ఒక ఐదు ఒక పనిముట్టు అనేది వాడతారు కేడిఎంని కలిపి కాపర్ లాగా కాపర్ని ఎలా వాడతారో కాపర్ ప్లేస్లో కేడిఎంని వాడతారు నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ ప్లస్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కేడియం ఈజ్ ఈక్వల్ టు ఆర్నమెంట్ ఫ్రెండ్స్ Are doing the friends?